నమస్కారం. న్యూస్కి స్వాగతం. టీ నరసాపురం మండలం టీ నరసాపురం విద్యుత్ ఆఫీస్ వద్ద అఖిల భారత రైత సంఘాల పిలుపులో భాగంగా రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించి నగదు బదిలీ పథకాన్ని జీవో సెంటర్ 22 రద్దు చేయాలని, వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఆర్జ ధర్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తొమ్మల సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు అనుమాలు మురళి, దళిత సంఘం నాయకులు బాబు సముద్ర సుందర్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పట్టకి గిట్టుబాటు ధరక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే పండించిన పట్టం ఉందో రోడ్డు మీద పోసే పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజుగా టమాటా కానీ అనేక ఏదైతే ఉందో మనం పండించిన పట్టని ఇక్కడ 2 రూపాయలు చేస్తున్నారు. దళారులు వచ్చి ఆ దళారులు ఈరోజు 50 రూపాయలు 100 రూపాయలు బయట ధరలు అమ్ముకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే కాలంలో ఈ కాలంలో ఎక్కువ మంది చనిపోయారు. ఈ కాలంలో అనేక ఇబ్బందులు పడుతుంటే రైతుల మీద అనేక భారాలు ఈరోజు అలాగే వ్యవసాయ ఉత్పత్తులు ఈరోజు ఏదైతే వ్యవసాయ పనిముట్లు ఉన్నాయో వాటికి కూడా రేట్లు పెరిగినాయి. ఈరోజు ఏదైతే తాటలు దుక్కులు కానీ అనేక పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ పెరగడంతో దుక్కులు పెరగడంతో ఈరోజు రైతులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఈరోజు నిమ్మకాయ అనేక రకాల ఏదైతే ఉందో వాణిజ్య పంటలు కూడా రేట్లు తగ్గిపోయి వాటిని పట్టించుకోకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం